వెల్కమ్ దిస్ ఇస్ డాక్టర్ అల్లాడెంచయ్య సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ప్రధానంగా ఆర్థిక సర్వే అనగానేమి ఈ ఆర్థిక సర్వేలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలు ఏమిటి అనేది అభ్యర్థులు నేర్చుకోవాలి అదేవిధంగా ప్రజెంట్ మనకి గ్రూప్ వన్ మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్రూప్ వన్ రాస్తున్న అభ్యర్థులందరూ కూడా ఎకానమిక్ సర్వేతో కనెక్టివిటీతో ఆన్సర్స్ రాసినప్పుడు మాత్రమే ఆ ఆన్సర్స్ ఎఫెక్టివ్నెస్ అనేవి కలిగి ఉంటాయి అయితే ఈ ఎకానమిక్ సర్వే అనే దానిని మనకు ప్రధానంగా ఒక 12 చాప్టర్స్ రూపంలో రూపకల్పన చేసి అందించడం జరిగింది ఆర్థిక శాఖ వారు అదేవిధంగా స్టాటిస్టికల్ అపెండిక్స్ అనేది గణాంకాలకు సంబంధించిన అంశాలను సెపరేట్గా రూపకల్పన చేసి అందించడం జరిగింది వీటికి సంబంధించిన తెలుగు పుస్తకాన్ని అది త్వరలోనే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది మన అల్లాడి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో అతి త్వరలోనే ఒక 15 డేస్ లోపే ఈ బుక్ మీ ముందుకు రాబోతుంది అయితే ఎకానమిక్ సర్వే అనగానేమి అనేది ఒక ప్రధానమైన అంశం నేర్చుకుంటే దేశ ఆర్థిక స్థితిగతులను సూచించేదే ఆర్థిక సర్వే దాన్ని మనం ఎకానమిక్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంటాము అంటే గత కాలంలో అండ్ అప్పటి నుంచి గత కాలం నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం నాటికి సాధించిన ఆర్థిక ప్రగతి ఏ విధంగా ఉన్నది రాబోయే అంచనాలు ఏ విధంగా ఉంటాయి అనేవి కూడా ఎకానమిక్ సర్వేలో పొందుపరచడం జరుగుతుంది ఇది ప్రధానంగా గ్రోత్ రేట్కి సంబంధించి హైలైట్ చేసుకుంటూ వెళ్తారు దీనిలోనే అంతర్భాగంగా ఒక దేశం యొక్క స్థితిగతులను తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ఈ దేశంలో ఉండే రంగాలు అత్యంత కీలకమైనవి ఏ దేశమైనా కూడా అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అని మూడు రంగాలు ఉంటాయి ఇన్ ఎనీ ఎకానమీ దెర్ ఆర్ 3 సెక్టార్స్ నేమ్లీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఈ మూడు రంగాలు సాధించిన ప్రగతి అనేది అత్యంత కీలకమైనది మనకు పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన అంశం ఇదన్నమాట అంటే బేసిక్ థింగ్ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఉంది మూడు రంగాల యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉంది అనేది మనకు ఎకానమిస్ట్లో పోటీ పరీక్షలో అత్యంత కీలకమైన అంశంగా భావించబడుతుంది కాబట్టి ఈ మూడు లెసన్స్లో ఉండే గ్రోత్ రేట్స్ని మీకు ఇక్కడ ఈ స్నాప్ షాట్లో నేను చూపించడం జరుగుతుంది ఇందులో అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉంది దేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అనేది ఇందులో హైలైట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని ధరల పెరుగుదల సూచికలు ధరలు ఎంత స్థాయిలో ఎంత శాతంలో పెరిగాయని చెప్పడానికి మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనే ఒక సూచికను అనౌన్స్ చేస్తున్నారు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనే మరొక సూచికను అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇవన్నీ అప్పటికప్పుడు తెలిసి ఉండాలి ఇవన్నీ తెలుసు అనే కోణంలోనే నేను చెప్తున్నాను అంటే సార్ నాకు బేసిక్స్ తెలియదు అంటే మీరు నేర్చుకోవాలి యూ హ్యావ్ టు నో అబౌట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచిక దాని ఆధారంగానే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు దానితో పాటుగా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధరల సూచికను కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది ఇవి మనం నేర్చుకోవాలి మళ్ళీ ఇందులో ఉండే ప్రతి లెసన్ మీకు తెలుగులో నేను అందిస్తాను తెలుగులో అంటే మనకు ఈ 12 చాప్టర్స్ ఉన్నాయండి దీంతోపాటుగా స్టాటిస్టికల్ అపెండిక్స్ అంటే అదే వెరీ ఇంపార్టెంట్ ఈ 12 చాప్టర్స్లో ఉండే ప్రతి అంశాన్ని అభ్యర్థులు చదవాలి ఎందుకంటే గత టీఎస్పిఎస్సి ఎగ్జామ్ కానీ ఏపీపీఎస్సి ఎగ్జామ్ కానీ మనం అధ్యయనం చేసినప్పుడు క్వశ్చన్ అనేది చాలా డెప్త్గా స్టాటిస్టికల్ రిపోర్టును కనెక్ట్ చేసుకొని అడిగిన సందర్భాలు చూశాము కాబట్టి రాబోయే పరీక్షల్లో అభ్యర్థులందరూ కూడా ఈ ఎకానమిక్ సర్వేను తరోగా చదివినప్పుడు అది గ్రూప్ వన్ మెయిన్స్ వరకైతే అద్భుతంగా ఉంటుంది అయితే ఇది ఇంగ్లీష్లో రిలీజ్ అయి ఉంటుంది బట్ మనం దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అందిస్తాము అభ్యర్థి అందరికీ తెలిసిన విషయమే మనది ఫస్ట్ బుక్ మనదే వస్తుంది ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్తో కూడిన ఫస్ట్ బుక్ అంటే గ్రూప్ 2 సపరేట్ అండి ఇది సర్వే అండ్ బడ్జెట్ బుక్ సపరేట్గా మీకు అతి త్వరలోనే మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను ఇందులో
మెయిన్ హైలైట్ పాయింట్స్ అనేవి చాలా కీలకమైనవి. ఇవి ఏ ఎగ్జామ్ రాసిన గ్రూప్ వన్ మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో అయితే ప్రధానంగా ఇగో ఇందులో ఉండే అంశాలను యాడ్ చేసుకుంటూ రాయొచ్చు. దాంతోపాటుగా సమ్మరీ కూడా అవసరమైనండి. అదే గ్రూప్ టూ లాంటి వాళ్ళకైతే ఈ స్నాప్ షాట్ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే జీడిపి గ్రోత్ అంటాము. జీడిపి స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది. స్థూల దేశీయ ఉత్పత్తి అని ఉంటుంది. ఆ ఉత్పత్తి అనేది ప్రతిది కూడా మనకి ఎకనామిక్స్లో రెండు రకాలు చెప్తున్నారు. ఏది కానీ జిఎన్ఐ ఉంటుంది, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఉంటుంది. ఎన్ఎన్ఐ ఉంటుంది, నెట్ నేషనల్ ఇన్కమ్ అని ఉంటుంది. అదేవిధంగా జీడిపి కూడా ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ నోన్ యాజ్ ఇండిసిస్ అంటారు, అంటే సూచికలు అంటారు. ఈ సూచికలన్నీ మనకు రెండు రకాలుగా లెక్కిస్తుంటారు. ఒకటేమో నామినల్ ప్రైస్ అంటారు, మరొకటేమో రియల్ ప్రైస్ అంటారు. రియల్ రియల్ నామినల్ అండ్ రియల్ అనేది వాడతారు. అంటే నామమాత్రపు అనే ఒక పదము, నిజ లేదా వాస్తవం అనేది మరొక పదంతో వాడుతూ ఉంటారు. అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ టేబుల్ ఫార్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో జస్ట్ అవుట్లుక్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా అంటే నిజ ధరలలో వాస్తవ ధరలలో అనేది మనం వాడతాము. అదేవిధంగా దీన్నే మరొక పదజాలంలో ఎలా వాడతామంటే మార్కెట్ ధరల్లో అంటారు, మార్కెట్ ప్రైసెస్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీడిపి వస్తాను, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ఇయర్ ప్రైస్ అండ్ కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్ అని ఉంటుంది. నేను ఆ టేబుల్ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇది ఒక స్నాప్ షాట్ చూద్దాము. ఇక్కడ ఈ జీడిపి గ్రోత్ అంటే గత సంవత్సరంతో పోల్చినప్పుడు ప్రజెంట్ ఇయర్ ఎంత శాతం పెరుగుదల వచ్చిందో చెబుతారు. ఇది కాన్స్టెంట్ ఇయర్ ప్రైస్ అంటాం. అంటే స్థిర ధరలలో లేదా ఆధార సంవత్సర ధరలలో లేదా ప్రాతిపాదిక సంవత్సర ధరలలో ఆ బేస్ ఇయర్ మనకు ఏది అంటే 2011-12 ఉంది. ఆ బేస్ ఇయర్లో చెప్పినప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అంటే మనకు 2019-20 నుంచి తీసుకున్నాం, 2019-20లో మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ 3.7% ఉంది. అదే 2020-21 సంవత్సరానికి -6.6. చూడండి ఇక్కడ మైనస్ స్పష్టంగా ఉంది, -6.6. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ప్రజెంట్ ఇయర్ జీడిపి గ్రోత్ రేటు -6.6కి వెళ్ళింది. ఎందుకు అలా వెళ్ళిందో అందరికీ తెలుసు, పాండమిక్, కోవిడ్ పాండమిక్ వల్ల అలా జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2021-22లో రికవరీ అయి 8.7% పెరిగింది. అది కరెంట్ ఇయర్ 2022-23 సర్వే. మన సర్వేనే ఇదే అండి, మన సర్వే ప్రజెంట్ ప్రవేశపెట్టిన సర్వే, ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన సర్వే 2022-23. ఈ 2022-23 గాను 7% వృద్ధి రేటుగా అంచనా వేయడం జరిగింది. అది 2023-24లో 6 నుంచి 6.8% ఉంటుందని అసెస్మెంట్ చేయడం జరిగింది. ఇక ఇది జీడిపి గ్రోత్ రేట్ సంబంధించింది. ఇందులో మూడు రంగాలు చాలా కీలకమైంది. వీటిని మనం చూసాం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి సంబంధించిన గ్రోత్ రేట్ ఉన్నది ఇక్కడ. ఈ అగ్రికల్చర్ అలర్ట్ సెక్టర్ అంటే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి వ్యవసాయం వస్తుంది, వ్యవసాయ పంటలు, మత్స్య సంపద, అటవీ సంపద. మత్స్య సంపద, అటవీ సంపద వస్తుంది. దీంతో పాటుగా పశు సంపద ఉంటుంది. ఈ నాలుగుని కలిపి మనము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అంటారు. ఈ నాలుగు రంగాల అంటే అన్నీ కలిపి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఇందులో గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే 2019-20లో 5.5% ఉంది, 2020-21లో 3.3% ఉంది, 2021-22లో 3.0% ఉంది, 2022-23లో 3.5% రికార్డు కావడం జరిగింది. అయితే లక్ ఏంటి అంటే అన్ని సంవత్సరాల్లో పాజిటివ్ రికార్డ్ అయినది అగ్రికల్చర్ సెక్టార్. ఇదే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ లేదా సెర్వీస్ సెక్టర్ కానీ చూస్తే 2020-21లో నెగటివ్ గ్రోత్ రేటు రికార్డు చేసుకున్నది. చూడండి ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ అండి, 2020-21లో -3.3% గ్రోత్ రేట్, నెగటివ్ గ్రోత్ రేట్ అంటే వృద్ధి రేటు పెరగడం కాదు, తగ్గిపోయింది పాండమిక్ కారణాల వల్ల. అదేవిధంగా
సేవీ సెక్టర్ సేవా రంగంలో అయితే -7.8% నెగటివ్ గ్రోత్ రేట్ ఇన్ 2020-21 రికార్డ్ కావడం జరిగింది. అదే ప్రజెంట్ మనం చూస్తే ఇక్కడ ఎలా ఉందంటే ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు 2020-21 10.3% నమోదైంది. 2020-23 4.1% నమోదు కావడం జరిగింది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు తగ్గింది కానీ 4.4 బెటర్గానే ఉంది. అంటే పాజిటివ్లోనే రికార్డ్ కావడం జరిగింది. అదేవిధంగా సేవా రంగం యొక్క వృద్ధి రేటు 2020-21-22 8.4%, అదేవిధంగా 2022-23 9.3% రికార్డ్ కావడం జరిగింది. ఇది జీడిపి యొక్క గ్రోత్ రేట్. అదేవిధంగా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేటుగా మనము చెప్తాము. అంటే దేశానికి కీలకమైనవి ఇది, ఇవి పట్టుగొమ్మలాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూడు రంగాలలో వృద్ధి రేటును అసెస్మెంట్ చేసి దేశ వృద్ధి రేటు ఏ విధంగా వెళ్తుంది, ఏ రంగం ఏ విధంగా ప్రయాణిస్తుందో మనము చెప్పడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన సెపరేట్ లెసన్స్ ఉన్నాయి మనకు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్లో సిలబస్లో మనకి ఆ సెక్టార్స్ ఉంటాయి. వ్యవసాయ రంగం ఒక లెసన్ ఉంది, అది మీకు తెలుగులో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పారిశ్రామిక రంగం మరొక లెసన్, సేవా రంగం మరొక లెసన్. ఈ మూడు లెసన్స్ నేను మనం డిస్కస్ చేద్దాం. అంటే ప్యూర్గా సర్వేకి సంబంధించినవి డిస్కస్ చేద్దాం. మీకు తెలుగులో బుక్ వస్తుంది, బుక్లో మీరు చదువుకుని డీటెయిల్గా కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ మూడు రంగాల తర్వాత మనకు మరి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దేశం యొక్క స్థితిగతులను తెలిపే సూచికల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి. దాన్ని మనము తెలుగులో ద్రవ్యోల్బణం అంటాము, ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అంటుంటాము. ఫర్ ఎగ్జాంపుల్గా దేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయనుకోండి, అలా పెరుగుతూ ఉండడం అనేది దేశ ఆర్థిక అభివృద్ధికి అంత మంచిది కాదు. ధరల పెరుగుదల అనేది సగటు జీవి పైన అత్యంత నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందండి. కాబట్టి దట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్, అది మంచిది కాదు. అది ఎలా ఉండాలంటే జనరల్గా ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు నామమాత్రంగా ఉంటే చాలా మంచిది. అది 1.5% నుంచి 3.5% వరకు ఉంటే యాక్సెప్టెన్సీ ఉంటుంది, కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే ఆ ధరల పెరుగుదల ప్రభావం ప్రజలపైన చాలా తీవ్రంగా ఉంటుంది. అయితే ప్రజెంట్ మనం చూస్తే 2022-23 సంవత్సరానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే టోకు ధరల సూచిక అనేది 11.5%గాను, ఇది యావరేజ్ అంటాం, దీన్ని సగటు ద్రవ్యోల్బణ శాతం అంటాము, యావరేజ్ అంటాం. ఇక్కడ యాక్చువల్గా మనకు మంత్లీ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంటారు, వాటి ఆధారంగా సగటు ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తూ ఉంటారు. అలా సగటు ద్రవ్యోల్బణం లెక్కించినప్పుడు 2022-23 కాలానికి, ఇది ఏప్రిల్ టు డిసెంబర్ వరకు తీసుకున్నారు, ఇదొక్కటి ఏప్రిల్ టు డిసెంబర్ తీసుకుంటే 11.5 హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుదల నమోదైంది. అదేవిధంగా సిపిఐ, ఇది అండి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 6.8% నమోదు కావడం జరిగింది. అప్పటికందరికీ బేసిక్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటో తెలిసి ఉంటే ఇది అర్థమవుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనగానేమి, అది వేటి ఆధారంగా లెక్కిస్తారు, దాన్ని తీసుకున్న వివిధ అంశాలు ఏమిటి, వాటి యొక్క భారం వెయిట్స్ ఏమిటి అనేది మనకు రెగ్యులర్ సిలబస్ అంటే మనకు సర్వేలో డీటెయిల్గా ఉంటుంది. నేను మళ్ళీ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క సూచి 11.5% శాతంలో చెప్తుంటాము. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 6.8% ఉంది. ఇది గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 13% ఉంటే ఇప్పుడు 11.5 వచ్చేసింది. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.5 ఉంటే ఇది 6.8 పెరిగింది. ఇది ధరల పెరుగుదలను సూచించే ఒక సూచిక. ఇది కూడా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను చెబుతుంది అన్నమాట. దీని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇక డెప్త్గా వెళ్తే చాలా అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ధరలు విపరీతంగా పెరిగినప్పుడు సగటు జీవులు లేదా మాధ్యమిక తరగతి వారు, పేద తరగతి వారు వస్తువులు కొనడానికి అవకాశం ఉండదు. అది ఇంపాక్ట్. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ మూడు రంగాల ఆధారంగా ఏమైనా చెప్పొచ్చు అండి? ఎస్, చెప్పొచ్చు. ఎప్పుడైనా దేశంలో సేవారంగం యొక్క వృద్ధి రేటు వేగంగా పెరుగుతూ ఉంటే మంచిది. అంటే సేవారంగం యొక్క వృద్ధి రేటు వేగంగా పెరుగుతూ ఉన్నప్పుడు అది వేగవంతమైన అభివృద్ధికి దారితీస్తుంది. నెక్స్ట్, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు ఉంటుంది. నెక్స్ట్, వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఉంటుంది. అంటే భారతదేశము బేసికల్ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నది.
అయితే ఈ వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా ఎక్కువగా హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ అంటే సగం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు వేగంగా పెరిగితే ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది అయితే ఇక్కడ సేవా రంగం అనేది ర్యాపిడ్గా పెరుగుతున్నప్పుడు గ్లోబల్ సినారియో అంటే ప్రపంచ వ్యాప్తిగా దేశం యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రంగం యొక్క గ్రోత్ రేట్ 9.1 ఉంది బెటర్గా ఉంది మంచిది అదేవిధంగా ఇది 4.1 ఉంది దీనికంటే నెక్స్ట్లో ఉంది ఇది 3.5 ఉంది యాక్చువల్గా మన ఇండియన్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ జనరల్గా 4% సాధిస్తే అది ఆప్టిమం లెవెల్ అని చెప్తుంటాము అంతకంటే తక్కువ ఉంది ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దిస్ ఇస్ రికార్డింగ్ ఇన్ఫ్లేషన్ అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏమిటి విదేశీ మారక నిల్వల యొక్క సంఖ్య పరిమాణం ఎంత అని చూస్తున్నాము అయితే భారతదేశంలో ఉండే విదేశీ కరెన్సీలు కావచ్చును అన్ని రకాల కరెన్సీలు తీసుకుంటాము అదేవిధంగా గోల్డ్ రిజర్వ్స్ తీసుకుంటాము అదేవిధంగా ఐఎంఎఫ్ జారీ చేసే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ లాంటివి తీసుకుంటాం ఇవన్నీ మనకు విదేశీ మారక నిల్వలుగా భావిస్తూ ఉంటాం అయితే ఈ విదేశీ మారక నిల్వలు మనం చూస్తే 2019-20లో 478 యుఎస్ బిలియన్ డాలర్స్ ఉంది 2020-21లో 577కి పెరిగింది 2021-22లో 607 యుఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది అయితే 2022-23 నాటికి తీసుకుంటే 2022-23 నడుచుకుంటే సార్ 563కి తగ్గడం కాదు ఇది ఈ యొక్క రిపోర్ట్ ఈ చివరి రిపోర్ట్ 2022-23 యొక్క రిపోర్ట్ కేవలం డిసెంబర్ చివరి నాటికి మాత్రమే లెక్కించారు అంటే జనవరి ఫిబ్రవరి మార్చి 31 లెక్కిస్తే ఇది కూడా పెరుగుతుంది కానీ ఇకానమీస్లో మనకు పొందుపరిచిన అంశం ఏంటి అంటే 563 యుఎస్ బిలియన్ డాలర్ల రిజర్వ్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఎప్పటికీ డిసెంబర్ చివరి నాటికి అంటే 2022-22 నాటికి చేసిన గణాంకాలు ఇది 2023 జనవరి 31 ఇవల్ల ఇంకా ఇవి లెక్కలోకి రాలేదు నెక్స్ట్ ఫిబ్రవరి రావాలి మార్చి 31 కూడా రావాలి వస్తే ఈ ఫిగర్ను దాటే అవకాశం కూడా లేకపోలేదు చూద్దాం ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే అంటే మనం ఇదే చెప్పాలి 563 బిలియన్ డాలర్స్ అమెరికా అని చెప్పడం జరుగుతుంది ఇగో ఇది దిస్ ఈజ్ రికార్డింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ దేశంలోనైతే విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశం శక్తివంతమైన దేశంగా భావించబడుతూ ఉంటుంది ఇక్కడ ఏలా సింపుల్గా మనకు మన సొసైటీలో బంగారము కరెన్సీ ఎక్కువ వాడు ధనవంతుడు కదా బలవంతుడు కదా అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే విదేశీ మారక నిల్వలు ఎక్కువ ఉన్న దేశము బలవంతమైన శక్తివంతమైన దేశంగా మనం పరిగణిస్తూ ఉంటాము ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది దేశంలో అప్ అండ్ డౌన్స్ సూచిస్తుంది ద్రవ్యోల్బణం పెరిగితే మంచిది కాదు ఇది దేశ ఆర్థిక స్థితిగతులపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇవి గ్రోత్ రేట్ పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నట్లుగా సూచించబడుతూ ఉంటుంది అండ్ ఫైనల్ వన్ ఫిజికల్ డెఫిసిట్ ఇవి మనకు బడ్జెట్లో ఇంకా డీటెయిల్డ్గా చెప్తుంటారు మనకు రేపు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇంకా డీటెయిల్డ్గా రెవెన్యూ లోటు అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ కోశ లోటు లేదా ఆర్థిక లోటు అదేవిధంగా ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ప్రభావితమైన రెవెన్యూ లోటు అని మనకు ఇన్ డీటెయిల్డ్గా రేపు బడ్జెట్లో ప్రవేశపడడం జరుగుతుంది మరి ఇక్కడ కోశ లోటు అంటే జనరల్గా ఇది ఎలా ఉంటుందంటే ఇది రుణాన్ని సూచించే లోటు అని చెప్పుకోవచ్చును ఈ కోశ లోటు అనేది జీడిపిలో శాతంగా చెప్తుంటారు ఇది 2019-20కి 4.7% జీడిపిలో కోశ లోటు నమోదుకోవడం జరిగింది అదేవిధంగా 2020-21లో 9.2%గా నమోదు కావడం జరిగింది 2021-22కు 6.7% రికార్డ్ కావడం జరిగింది 2022-23కి 6.4% ఉన్నట్టుగా చెప్పడం జరుగుతూ ఉంది దీని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకు రేపు వచ్చే బడ్జెట్లో డీటెయిల్డ్గా ఈ 4 రకాల డెఫిసిట్స్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక దిస్ ఈజ్ ఎ సినారియో ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చిన అంటే ఈ యొక్క దీ అంశంతోనే భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు దేశం యొక్క ప్రగతి మనం అంచనా వేసే అవకాశం ఉంటుంది ఇక ఇదే సర్వేనండి
మళ్ళీ మనం లెసన్ వైజ్ వెళ్ళినప్పుడు అగ్రికల్చర్లో ఎలా ఉంటుందంటే, అగ్రికల్చర్లో పంటల ఉత్పత్తి అంటే ప్రధానంగా టాప్ 3 స్టేట్స్ ఏవి, వరి ఉత్పత్తిలో టాప్ 3 స్టేట్స్ ఏవి, గోధుమ ఉత్పత్తిలో టాప్ 3 స్టేట్స్ ఏవి, ఇలా కంప్లీట్ సినారియో ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువ ఎక్కడ ఉంది, ఉత్పాదకత ఎక్కువ ఉంది, అది డీటెయిల్ మన బుక్లో డీటెయిల్గా నేను మీకు టేబుల్స్ రూపంలో అందించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉంటుంది, అంటే ఇండస్ట్రీ అంటే మనకు పరిశ్రమలకు సంబంధించిన అంశాలన్నీ కూడా మనం అందులో పొందుపరచడం జరుగుతుంది. సేవా రంగంలో అందులో ఐటీ సెక్టార్, అదర్ సర్వీసెస్, హోటల్ టూరిజం మేనేజ్మెంట్ సంబంధించినవన్నీ కూడా మనకు అవి డీటెయిల్డ్గా ఉంటుంది. ఇది కేవలం జస్ట్ ఎ స్నాప్ షాట్ ఆన్ ఇండియన్ ఎకనామిక్ సర్వే ఆఫ్ 2022-23 అని చెప్పొచ్చు. మనకు వచ్చే బడ్జెట్ 23-24 బడ్జెట్ మనకు పార్లమెంట్లో రేపు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీని మీద ఇంకా కంప్లీట్ పిక్చర్ మనం డిస్కస్ చేద్దాం. దీంతోపాటుగా నెక్స్ట్ బడ్జెట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. మన బుక్ త్వరలో వస్తుంది. బుక్స్ ఏదైనా ఎకానమీ సంబంధించిన ఏ బుక్ అయినా, ఇండియన్ ఎకానమీ కావచ్చును, తెలంగాణ ఎకానమీ కావచ్చును, ఇతర ఏ బుక్స్ అయినా కూడా మీరందరూ కూడా మా అల్లాడి పబ్లికేషన్స్ .com వెబ్సైట్ను సంప్రదించండి. అందులో మన వచ్చే కొత్త బుక్స్ అని మీకు అందులో అప్లోడ్ చేస్తాం. దాని నుంచి మీరు నేరుగా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉండే అంశాలను చూడండి. చూసినాక మీకు ఏదైనా నచ్చితే ఏదైనా కోర్స్ అవసరం ఉంటే తీసుకోండి. అదేవిధంగా మనం రెగ్యులర్గా ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. ఎవ్రీ సండే ఎగ్జామ్, లాస్ట్ 2 సండేస్ మనం ఎగ్జామ్ ఏం చేసామంటే జనరల్ స్టడీస్ సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే సండే, నెక్స్ట్ 5th సండే రోజు, 5th ఫిబ్రవరి సండే రోజు మనము కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము. స్టేట్ వైడ్ టెస్ట్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ వైడ్ టెస్ట్ మనం రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాము. అందులో మీ స్టేట్ ర్యాంకు తెలుసుకోవచ్చును. దానివల్ల మీ యొక్క పెర్ఫార్మెన్స్ పెంచుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. స్పెషల్ ఎకానమీ కోర్స్ కూడా మన అందుబాటులో ఉంది. స్పెషల్ ఎకానమీ కోర్స్లో మ్యాక్సిమం ఆ సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాము. ఆ తెలంగాణ సంబంధించిన సర్వే, ఇండియాకి సంబంధించిన సర్వే మాత్రం ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే అది సర్వే ఈరోజు వచ్చింది కదా, ఆ సర్వే నేను మీకు యాడ్ చేసి చెప్తాను. ఆ సర్వేతో కూడిన ప్రతి అంశాన్ని మీకు సిలబస్ ఆధారితంగా అందించడం జరుగుతుంది. ఈ యొక్క అంశాలన్నీ కూడా అభ్యర్థులందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త బుక్లు త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి, బేస్డ్ ఆన్ ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్. ఇన్నాళ్ళు అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అయ్యారు, సార్ బుక్ ఏది బుక్ ఏది, రోజు ఫోన్లు అండి బుక్ ఇప్పుడు వస్తుంది బుక్. ఎందుకంటే పాత బుక్లు వద్దని చెప్తున్నాను, నేనే చెప్తున్నాను పాత బుక్లు వద్దు. ఎకానమిక్ సర్వే బడ్జెట్తో కూడిన మంచి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ బుక్ నేను మీకు రూపకల్పన చేసి అందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.